మొదట్లో కూడా మేము మైగ్రేట్ లేబర్ గురించి మేము మాట్లాడడం, వారికి సహాయం చేయాలని కోరడం, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా మైగ్రేట్ లేబర్ ను పట్టించుకోలే. మేమన్నా మీరు ఎందుకు క్యాంపులు పెట్టారు? ఎందుకు మీరు మ్యారేజ్ హాల్స్ ఖాళీ ఉన్నాయి అంత పెట్టండి, భోజనాలు పెట్టండి, ఒక టీవీ పెడితే ఎవరు బయటికి పోవడం చెప్తే ఒక్కడు పట్టించుకోలేదు. ఎందుకంటే మైగ్రేట్ లేబర్ ఇస్ నాట్ ఎ ఓటర్ ఆఫ్ తెలంగాణ, అది వాళ్ళ దృక్పథం. ఇవన్నీ మా నాయకుడు చెప్పిండు. మేము మొదటి నుంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడెక్కడ మైగ్రేట్ లేబర్ కు న్యాయం జరగాలి, ఏ ప్రాంతం వారు ఎక్కడున్నారో పోయి ఈ కమిటీ మెంబర్స్ పోయి ఇక్కడ ఒక 20 మంది ఉన్నా 30 మంది ఉన్నా వాళ్ళకు పోయి తిరుగు కార్యక్రమాలు భోజనాలు పెట్టడం జరిగింది. ఎప్పుడైతే పోవాలని అనుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైళ్లకు కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఏ అవకాశం ఇవ్వలే. మేము లెటర్లు రాసినాం సిర్పూర్ కాగజ్ నగర్ వాళ్ళందరూ పోతున్నారు, 1400 మంది ఉన్నారు, మాకు ట్రైన్ కావాలన్నాం. దానికి మీరు ఏం చేయగలరు? స్టేట్ గవర్నమెంట్ టు అదర్ గవర్నమెంట్ పార్టీకి నిమిత్తం లేదు. ఛత్తీస్గఢ్ వాళ్ళు రాస్తే వాళ్ళకే పంపిస్తామంటే నేను అది కూడా మాట్లాడిన. ఛత్తీస్గఢ్ ఓఎస్డీ సీఎం తోటి నోడల్ ఆఫీసర్ తో మాట్లాడితే మా దగ్గర రైళ్లు లేవన్నారు. అప్పుడు ప్రైవేట్ పనులు తీసుకుపోవాలని నేను ఆ ప్రాంతానికి పోయినా, పోతే ఊరవతల్ని ఆపినండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మా దురదృష్టం ఏంటంటే మీడియా ఏ జిల్లాకు ఆ జిల్లాకే రాస్తున్నారు. హైదరాబాద్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే స్టేట్ వైడ్ లో వస్తుంది. మాకు జరిగినటువంటి అన్యాయం చెప్పడానికి, ఎందుకంటే మైగ్రేట్ లేబర్ గురించి నేను పోతే నా మీద మొదలు కేసు పెట్టి ఊరవతల 144 సెక్షన్ కు నేను పనికి రాను. మేము ముగ్గురమే పోతున్నాం, మాకు ఇది అప్లై కాదంటే జబర్దస్తి తీసుకుపోయి దగ్గర ప్రాంతమైన ఉన్నటువంటి ఏది మన కాగజ్ నగర్ తో పోలీస్ స్టేషన్ రిబ్బాన్ అనే పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. 3-4 గంటలకు ఒక ఆలోచన వచ్చింది హైదరాబాద్ నుంచి, ఒక నాయకుడు ఫోన్ చేస్తాడు డీజీపీకి, డీజీపీ నా మీద కేసు ఏదో తెలుసా, ఇంతకంటే దురదృష్టం లేదు. సెక్షన్ 188 డీజీ, ఈ 188 ఏంటంటే ఆప్టెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫీసర్ యాక్ట్, అంటే ప్రభుత్వం చెప్పింది ఇదన్నటువంటి యాక్ట్ ఇది, దాని మీద కేసు. రెండోది 269 నెగ్లెక్ట్ ఆఫ్ ది కోవిడ్ మేనేజ్మెంట్ యాక్ట్. మూడో సెక్షన్ 270 and 271 డిజర్వ్డ్ ఇన్సెంటివ్ ఆఫ్ టు క్వారంటైన్ రూల్స్, అంటే ఆఖరికి నన్ను కరోనా వ్యాధిని నేను పెంచడానికి వచ్చినా కనుక నేను కరోనా కేసులు అయ్యాలని చూసిండు. నేను అప్పుడన్నా, అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను టెస్ట్ చేయండి, ఇఫ్ ఇట్ ఈస్ అ పాజిటివ్ ఐ కెన్ గో టు ఎనీవేర్ వాట్ ఎవర్ యాక్ట్, లేకుండా నన్ను జైలు పెట్టండి, నేను ఐఎమ్ నాట్ అప్లికేబుల్. మేము కరోనా వ్యాధిని తగ్గేయడానికి మా నాయకురాలు సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ గాని రాష్ట్రంలో అందరము, నువ్వు సప్పట్లు కొట్టుకుంటే కొట్టినావు, లైట్లు మంచి చేయమంటే మంచి చేసినావు, లాక్డౌన్ అంటే ఇంట్లోకి వెళ్ళలేదు, మా మీద కేసు రారా బాబు. అప్పుడు నేను చాలా సీరియస్ అయిపోయినా, ఎట్లా వేస్తారా ఏది, నేను కూడా చూస్తా నాకేమన్నా ఏది పాజిటివ్ ఉన్నదా, నా మీద మొదలు టెస్ట్ చేయండి, ఆ తర్వాత మీరు కేసు పెట్టండి అంటే భయపడి మళ్ళా 151 పెట్టారు. ఆ తర్వాత నేనట సిర్పూర్ కాగద్దరిది పోతట మంచిర్యాల టు హైదరాబాద్ పోవాలి, సాయంత్రం 5:30 గంటలకు ఇటు చేసి ఇటు పోకుండా పోలీసు వాళ్ళు వచ్చి మంచిర్యాల దానికి ఇటు చేస్తారు. అదైపోయిందా?
అదే రోజు సాయంత్రం నాకు సిరిసిల్ల నుంచి మన శ్రీనివాస్ అని, సంగీతం శ్రీనివాస్ అని గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండే సార్, నేను వస్తుంటే ఒక 85-90 మంది పాపం నడుచుకుంటూ పోతున్నారు, ఒరిస్సా వాళ్ళు, వాళ్ళు ఇసుక లేబరు, వాళ్ళు ఎవరైతే ఓనర్ ఉన్నాడో మీరు వెళ్ళిపోమని వెళ్ళగొట్టిండు, పైసలు ఇవ్వలే, తిండికి లేదంటే నేనన్నా లేదు శ్రీనివాస్, వాళ్ళ భోజనం పెట్టన్నా, ఎన్ని పైసలైనా ఖర్చు అయినా పెట్టించిన, రాత్రి తిన్నారు, పొద్దున తిన్నాక నేను చెప్పినా చూడు వాళ్ళని పంపించే కార్యక్రమం చేయాల, మంచిది అన్నాడు, భోజనం పెట్టిండు, డీజీ అది ఎస్పీ దగ్గరికి పోయాడు, ఎస్పీని కలిశాడు, ఎస్పీతో మాట్లాడిన అంతకుముందు ఒక రోజు ముందు ఐదుగురు ఉత్తరప్రదేశ్ వాళ్ళని కూడా వెహికల్ మాట్లాడి 25,000 రూపాయలు ఖర్చు చేసి వాళ్ళ భోజనాలు పెట్టి పంపించిన, ఏది వేములవాడ వాళ్ళు వర్కర్స్ ఉంటే వేములవాడ నుంచి పంపించారు. నిన్న జరిగింది పొద్దునంతా మేము 85 మంది, అందులో ఒకడు ఏది ఛత్తీస్గఢ్, మిగతా 84 మంది ఒరిస్సా వాళ్ళు. అదే విధంగా ఇక చూడండి, ఒరిస్సా లిస్ట్ ఇచ్చారు, దాని తర్వాత బండ్లు మాట్లాడిన డ్రైవర్కు పర్మిషన్ ఇచ్చిండ్రు, కారుకు ఏదైతే సర్వీస్ కు పర్మిషన్ ఇచ్చిండ్రు డ్రైవర్ల ఫోటోలు, అదే విధంగా అందరివి పర్మిషన్, ఇది పర్మిషన్ కాపీ. ఆ తర్వాత సాయంత్రం బండ్లు వచ్చినాయండి, 3 సర్వీసులు మాట్లాడా, పైసలు కూడా కట్టాము, సగం కట్టాం, ఇంకా కట్టేసిండే. ఆయనకు తెలిసింది, మీకు తెలుసు కదా సిరిసిల్లా ఎవరిది, కేసీఆర్ ప్రథమ పుత్రుడు, కాబోయే నాయకుడట. అదే నా మీద కోపం ఉంటుండేలా బాబు, మైగ్రేట్ లేబర్ ఏం తప్పు చేసినా వాళ్ళని అడిగిన, ఏమయ్యా మీరు బండ్లు వచ్చిందంటే సార్ మీరు అన్నం పెట్టిండ్రు మేము మీ బండ్లని ఎక్కుతామంటే వాళ్ళ కార్యకర్తలు వచ్చాయి ఎక్కొద్దు అని బండి తాళం చేతులు తీసుకుంటారండి. వాళ్ళు ఆడలే పడున్నారు, ఇప్పుడు దానికి వాళ్ళకి పర్మిషన్ లేదు, ఏం లేదు. ఐ గాట్ మై ఓన్ పర్మిషన్, గవర్నమెంట్ హిమ్సెల్ఫ్ హాస్ గివెన్ ఏ పర్మిషన్, లేటర్ దే హావ్ నోట్ అలౌ బై టీఆర్ఎస్ వర్కర్. దానికి ఏం చెప్తారంటే, మా నాయకుడి ఏరియాలో ఎవరు రావద్దంటే మీ అయ్యా జాగిరారా, ఏది ప్రజలకు సేవ చేయడంలో మా తప్ప, ఇది ప్రజాస్వామ్యమా, కావాలంటే నేను చెప్పిన మా 3 బండ్లు కూడా మీరు పెట్టుకోండి, మీ బండ్లు కూడా పెట్టండి, అందరం కలిసి వీళ్ళని పంపిద్దంటే లేదు, నీ బండి లేదు ఏం లేదు, మేమే పంపిస్తాను. ఇప్పటికీ స్టిల్ దే ఆర్ ఇన్ ఏది మన ఆ నియోజకవర్గం సిరిసిల్లలో ఉన్నారు, రాత్రంతా వాళ్ళు పాపం ఏడుస్తున్నారు. మళ్ళీ నేనేం చేసినా వస్తప్పుడు పాపం తొవ్వెప్పటి తిండి దొరుకుతుందని రొట్టెను నేను పూరీలు చేయించి తీసుకొచ్చిన 100 మందికి, అది కూడా చేయలేదండి. ఏంటిది ప్రజాస్వామ్యం, ఏమనుకుంటున్నాడు ఆయన కేటీఆర్? నీ గొప్పతనం ఏందిరా బాబు, కేసీఆర్ కొడుకు వారి గొప్పతనమా? వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్ ఫర్ తెలంగాణ మూవ్మెంట్ నేను అడుగుతున్నా. ఆ లెక్కలో చూస్తే హరీష్ ఉన్నది, ఆ లెక్కలో చూస్తే ఇప్పటికైనా హెల్త్ మినిస్టర్ ఉన్నది, నీదేమున్నది కంట్రిబ్యూషన్? అలా నువ్వేమన్నావు, మై డాడీ ఈజ్ అ వేస్టింగ్ టైం, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ తెలంగాణ విల్ కమ్, వై యూఆర్ వేస్టింగ్ యువర్ టైం అన్న రోజు మర్చిపోయినారా బాబు? ఇవాళ ఏమి దాదాగిరి నాకు అర్థం కాదు. ఇవాళ నువ్వు హైదరాబాద్ లో మున్సిపల్ మినిస్టర్ నువ్వు, ఐటీ మినిస్టర్ నువ్వు, ఇండస్ట్రీ మినిస్టర్ నువ్వు, సిటీ ఇన్ఛార్జ్ నువ్వు, ఇవాళ అన్నిటికంటే ఎక్కువ కరోనా ఏడొస్తుందండి సిటీలో, హౌ యూ కెన్ కంటిన్యూ యాజ్ ఎ మినిస్టర్ అని నేను అడుగుతున్నా. నిన్ను ఒక్క సెకండ్ కూడా ఉండదాలవు. అదే కాకుండా ఎన్ని చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఏదైతే ఫండ్ వస్తున్నదో, చెక్స్ వస్తున్నాయో, హౌ యూ కెన్ రిసీవ్, యూఆర్ నాట్ ఎ ఫైనాన్స్ మినిస్టర్, ఐదర్ సీఎం షుడ్ టేక్ ఆర్ ఫైనాన్స్ మినిస్టర్ షుడ్ టేక్. అందులో కూడా నీ పెత్తనం, రోజు స్టేట్మెంట్లు ఇస్తావు,
ఇలా అన్నిటికంటే ఏమన్నది అప్పుడేమన్నా బర్కత్ బర్కత్ అయింది, బర్కత్వం వచ్చింది ఈ ఏదైతే కరోనా వ్యాధను. ఇప్పుడేమంటున్నారు మైగ్రేట్ లేబర్ వాళ్ళు వస్తుందట. ఇది కొత్త నినాదం. నిన్నటిదానికే బర్కత్, ఇవాళ మైగ్రేట్ లేబర్. అసలు నిన్ను కొనసాగించాలని మీ నాయన కుండొచ్చు.